నెలకి 30,000 రెండు నెలలకి 60,000కి మించి నువ్వు తీయలేవే సుమి కొంచెం చూసి వాడుకో ఎక్కువ తక్కువ కావాలంటే నేను ఇస్తానులే చిట్టి నువ్వెనుకొక్క ఇస్తావు పిల్ల జల్ల ఎవరున్నారని మా చెల్లెలికి ఇంకే ఉంటాయి ఖర్చులు ఆచార్య గారు పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ వస్తాను బాబు నను గానవి బరువు ఎక్కువైతే ఏడుస్తుందేమో బాబాయ్ నైని కూతురు ఏడిపించే రకమే కాని ఏడ్చే రకం కాదులేమ్మా కొంతమంది ఉంటారు ఆస్తులు పోతాయని ముందు నుంచే ఏడుస్తారు నన్నే అంటున్నారు కదూ నువ్వనుకుంటే నేనేమీ చేయలేనే ఆచార్ గారు వచ్చి ఆస్తి ఉండదు అంటే నేను చూస్తూ ఊరుకుంటానా రూమ్ లోకి వెళ్లి గగ్గోలు పెడతావు అంతే కదా ఇంకేం చేస్తుంది ఉన్న పళ్ళంగా విక్రాంతిని తీసుకుని హనీమూన్ కి వెళ్లినా వచ్చే నెల కూడా వాంతులవ్వవు మగాణ్ణి నేను ఇక్కడున్నాను కొద్దిగా చూసుకొని మాట్లాడవే అయ్యో నేను చెలరేగేటప్పుడు మొగుడున్నాడన్న సంగతి కూడా మర్చిపోతానండి అందుకే ఇలాంటి వాళ్ళు భర్తగా దొరకారు బాబాయ్కి ఏమైందని బాగున్నారు కదా పిన్ని కట్టుకునే చీరంత హైట్ కూడా లేరు లేకపోతే లేకపోయాడే ఆయన ఎత్తలేడు నన్ను ఎత్తలేడు అంతేగాని అన్నింట్లోనూ దిట్టేనే నువ్వు డీటెయిల్స్ చెప్పకే పరీక్ష పెట్టగలదు లేకపోతే మిమ్మల్ని ఎలా అంటుందండి నోటి దురుసతనం వల్లే సర్వం పోగొట్టుకుంది ఏం పోయిందని నా తాలి పుట్టిపోయిందా నా గాజులు పగిలాయా ఆపండి తాగుబోతులు కూడా ఇలా మాట్లాడరు అనుకుంటాను సుమన డబ్బు పోతుంది వస్తుంది దయచేసి పసుపు కుంకాల గురించి మాత్రం మాట్లాడుకు విక్రమ్ చాలా మంచివాడు మంచివాడు అనుకున్నారు వచ్చేవాడని మా అక్క తేల్చి పారేసిందిగా పిల్లల్నెత్తుకుపోయే దొంగ ఉన్నమాటంటే ఉలికెందుకు ఆడవాళ్ళు మీరు ఎన్నో మాట్లాడకండమ్మా మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారమ్మా ఇక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళ మొగుళ్ళు అలాగే తగలడ్డారు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ మాయని కలిపేశావా నువ్వు ఎలా అంటావే నువ్వు ఊరికి అనేడే లేదు పిన్ని బాబాయ్ గారికి పిల్లలు లేరు హాసినక్కకు కొడుకున్న తండ్రి పట్టించుకోడు మా ఆయన పిల్లల్ని ఎత్తుకొచ్చి తండ్రి అనిపించుకోబోయి బొక్క బొల్ల పడ్డాడు ముగ్గురు మగాళ్ళు ఉన్నారన్న మాట గాని ఎందుకు కొరగారు అలా అనేస్తున్నావేంటి సుమనా వీళ్ళకి ఆవేశం రాదనా నీ ధైర్యం నువ్వు నా కూతురులాంటి జనమమ్మా నన్ను ఏమన్నా సరే నిన్ను నేనేమన్ను కూతురు లాంటిది అనుకోండి గాని కూతురని మాత్రం చెప్పకండి అది నోరా ఇంకేమన్నా ఎందుకే ఎందుకేనే ఆ పసిపాప నీకు దూరం అయిపోయింది అయింది కాబట్టే ఇప్పుడు ఎంత కళగా ఉందో చూడండి నాకే వాస్తులున్నాయని తెగ్గు చూపించుకోవడానికి నగలు వేసిందా మా అక్క నైనీ డ్రెస్ తప్ప ఏమీ వేయలేదు సుమన మేమే ఇలా రెడీ చేశాం ఆహా పిల్లని మీ చేతికి బాగా ఇస్తుంది అమ్మా నీలా గర్లమ్మా ముట్టుకుంటే మసం తిన్నట్టు చేసేదాను నువ్వు ఇప్పుడు తను టచ్ చేయడానికి కూడా లేదు కదా మావయ్య
ఎందుకు తాకూడదు? నేను ఏమైనా అంటే ఆడతానా? అయితే ఎత్తుకో మరి. గానవిని ఎత్తుకుంటేనా నువ్వు ఆడదాను అని నీకు గుర్తొస్తుందేమో. నన్ను అమ్మని కాకుండా చేసిన మీకు బుద్ధి లేదు ముందు. సుమన విక్రాంత్ ఆగు. కొడతారా? కొట్టమనండి. నా అనుమతి లేకుండా గర్భాశయాన్ని క్లీన్ చేసి నా ఆశయాన్ని నాశనం చేసిన వాడు నా మీద చేయి చేసుకుని మగడని నడిపించుకుంటే కాదు. నన్ను అమ్మని చేయాలి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. నన్నంటారేటండి? నిన్నే అంటాను. రోజు మసలు కదా, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలుసు. బాబాయ్ గారు ఇండైరెక్ట్ గా నిన్నే అన్నారు సుమన. తెలుసు, నేనన్న దాన్ని కూడా అర్థం చేసుకునే మగాడుంటే బాగుండు. విక్రాంత్, సుమన మాటలకి బాధపడకు, తనే తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజే వస్తే సుమన నోరు పడిపోయి ఉంటుందని అర్థం అవుతున్నా.